ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారు కదా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము చేత దేవుడు మనల్ని మన కుటుంబాలని ఆధ్యాత్మికంగా నడిపిస్తూ వస్తూ ఉన్నారు. మరి ఎన్నో గొప్ప సాక్ష్యాలను మేము వింటున్నామండి. ఉదయం లేవగానే దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు ఎంతోమంది వారి జీవితంలో మరి సంతోషాన్ని సమాధానాన్ని మరి అనుభవిస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయం కూడా దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దాం. ఈ ఉదయం దేవుని వాగ్దానము అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునిగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని నేను మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. ఉదయకాల సమయంలో చక్కని మాటలు దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు కదా, నిన్ను ఏమాత్రమును విడువను ఎడబాయనని. మరి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో మరి చాలా భయము చేత మనం బ్రతుకుతున్నామండి. మరి తల్లి తండ్రులు, మరి బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు మనల్ని విడిచి వెళ్ళినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని విడిచే దేవుడు కాదు. ఈ రోజున ప్రియ సహోదరుడా, మరి సహోదరి, నువ్వు అనారోగ్య స్థితిలో ఉండి నిన్నెవ్వరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈ రోజున దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు. ఆయన నిన్ను మరి ఎప్పటికీ ఎన్నటికి ఎడబాయట్లేదు. ఆయన మనందరికీ తోడే ఉన్నారు. ఈ రోజున కరోనా వైరస్తో మరి అనేకమైన అస్వస్థతతో మరి ఆరోగ్యం బాగాలేక మరి ఏమి తోచని స్థితిలో ఉన్నావేమో, కానీ ఈ రోజున దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న వాగ్దానము, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను. నిజంగా దేవుడు ప్రేమ మనందరికీ తోడే ఉందండి. ఈ రోజున దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవునికి అందరం ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. మరి దేవునికి చక్కని ఆరోగ్యం, మరి ఉదయకాల సమయంలో చక్కని మాటలు నాతో మాట్లాడుతున్నావు కదా, నా కుటుంబాన్ని నన్ను ఆదరించేవాడు, ప్రేమించేవాడు, మాకందరికీ తోడే ఉన్నవాడు నువ్వు మాత్రమే అని అందరం కలిసి మరి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేద్దామండి. ఈ వాగ్దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఈ రోజున ప్రతి పరిస్థితులను భయపడుతున్నావేమో, కానీ ఈ రోజున భయపడకుండా ప్రియ సహోదరుడు సహోదరి దేవుని మాటలు పట్టుకున్నట్లయితే దేవుడు మనందరికీ తోడై ఉన్నారు. ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఉందాం. తండ్రి, మీకు వందనాలు. చక్కని వాగ్దానము చేత ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలయ్యా. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయని మాట్లాడుతున్నావు. నిజమేనయ్యా, ఈ రోజున మాకున్న వారందరూ, ఆయన వారందరూ మమ్మల్ని విడిచి వెళ్ళినప్పటికీ నీవు మాత్రము మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీ ప్రేమ మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా, నీ కృప మమ్మల్ని నడిపిస్తుందయ్యా. ఈ రోజున మేము బ్రతుకున్నామంటే కారణం మాత్రమే ప్రభా. ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఉన్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరిగించండి. ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉన్నారో, ఎవరైతే చెదిరిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే ప్రభా ఇదిగోండి బాధపడుతూ దుఃఖపడుతూ ఒంటరిగా ఉంటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతము జరిగించండి అయ్యా. నేను నీకు తోడే ఉన్నానని వాగ్దానం ఇస్తున్నావయ్యా. ఇదిగో నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయని అంటున్నావయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగిస్తూ అందరికి తోడుగా నడిపిస్తూ రమ్మని వేడుకున్నాం. ఈ రోజున ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, వారి జీవితంలో స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపించండి. ప్రతి ఒక్కరి పక్షాన మీరు ఉంటూ యుద్ధము చేస్తూ ప్రత్యేకమైన ఎనాయింటింగ్ దీవెన చేత నింపుతూ రమ్మని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమేన్.